అసెంబ్లీ మన రాజ్యాంగ సభ, అప్పుడు పార్లమెంట్ లేదు. రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా ఆమోదించింది. అది బిగినింగ్, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఈరోజు 1949లో ఈ రోజునాడు మన హిందీకి అధికార భాష హోదా వచ్చింది. కాబట్టి ఈరోజు మనం నేషనల్ హిందీ డే, రాష్ట్ర హిందీ దివస్ అని మనం జరుపుకుంటున్నాము. ఇది దాని చరిత్ర. నిజానికి మన దగ్గర భాషలు, యాసలు చూస్తే తెలుగులోనే 100 యాసలు ఉన్నాయి. శ్రీకాకుళం పోతే తెలుగు వేరు, నెల్లూరుకు పోతే తెలుగు వేరు, మళ్ళీ తెనాలికి వస్తే తెలుగు వేరు, విజయవాడ వేరు, ఖమ్మం వేరు, ఇంకా మళ్ళా వరంగల్కి వస్తే వేరు, కరీంనగర్కి వస్తే వేరు, మళ్ళీ ఆదిలాబాద్కి పోతే వేరు. ఇన్ని యాసలు ఉన్నాయి మన దేశంలో. మనం గొప్పగా ఏం చెప్పుకుంటున్నామంటే వైవిధ్యభరితమైన దేశం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనకు వైవిధ్యత ఎక్కువ ఉంది దేంట్లోనైనా. ఆ వైవిధ్యతలో దాదాపు 19,000 భాషల కంటే ఎక్కువ భాషలు, యాసలు అన్నీ కలిపి 1900 కంటే ఎక్కువ ఉన్నాయి మన ఇండియాలోనే. అన్ని యాసలు భాషలు ఉన్న మాట్లాడే ప్రజలు ఇక్కడ ప్రకృతి ఉన్నారు. 100 మాట్లాడే భాష, 1,000 మాట్లాడే భాష, 1,000,000 కంటే ఎక్కువ మాట్లాడే భాష. మన దేశంలో మిలియన్ అంటే 10 లక్షలు, 10 లక్షల కంటే ఎక్కువ మంది మాట్లాడే భాషలు 30 ఉన్నాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన 19,000 భాషల్లో 1,000,000 కంటే ఎక్కువ ప్రజలు మాట్లాడేది 30 కంటే ఎక్కువ భాషలు. 10,000 కంటే ఎక్కువ మాట్లాడేవా దాదాపు 122 అట్లా ఉన్నాయి. అడిగా కొన్ని ఒక ఊళ్ళో ఒక భాష, 1,000 2,000 మందికి కూడా ఒక భాష ఉంది. అందుకనే 19,000 చిల్లర మన భాషలు, యాసలు ఉన్నాయి దేశం. అందుకనే మన సంస్కృతి కూడా అట్లాగే ఉంది. ఏ భాష, ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి దానిదే ఉంది. అందుకనే ఆ రాష్ట్రానికి ఒక డ్యాన్స్ ఉంది, ఆ రాష్ట్రానికి ఒక ఫెస్టివల్ ఉంది, ఆ రాష్ట్రానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక భాష ఉంది. ఇప్పుడు మణిపూర్కి పోండి, మణిపూర్కి భాష ఉంది. ఇట్లా డిఫరెంట్ భాష ఒక ఈ నిజానికి మనం హిందీ బెల్ట్కి పోయినా కూడా మళ్ళీ బీహార్లోకి పోతే మళ్ళీ డైలెక్ట్ మారుతుంది. హిందీలోనే కానీ డైలెక్ట్ మారుతుంది. అలాంటి వైవిధ్యభరితమైంది. నిజానికి ప్యూర్ హిందీ బెల్ట్ అంటే యూపీ సెంటర్లో ఉండే బెల్ట్, ఆ యూపీ సెంటర్లో ఉండే బెల్ట్ ప్యూర్ హిందీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా హిందీ ఛానల్స్ చూస్తే, ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు హిందీ ప్యూర్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎంత బాగుంటుందో అసలు నిజానికి. అలాంటి హిందీని అందరూ కూడా ఆస్వాదిస్తారు. నిజానికి నేను హిందీని వదిలిపెట్టింది 10th మార్కుల వేగంలో సంస్కృతం తీసుకున్నాం. అప్పుడు సంస్కృతం తీసుకోమన్నారు, మార్కులు ఎక్కువ వస్తాయని. అటు సంస్కృతం రాదు కానీ మార్కులు ఏదో వచ్చినాయి. సైన్స్క్రీటే అంటే 10th వదిలిపెట్టినాం. కాకపోతే అదృష్టవశాత్తు నేను కొంత ఈ ఎన్సీసీతో అసోసియేట్ కావటం వల్ల ఆర్మీలో వచ్చే ఆఫీసర్స్ కానీ లేకపోతే జవాన్స్ కానీ వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా రాదు, వాళ్ళకు ఓన్లీ హిందీ వచ్చు. అందుకని నేను ట్రైనింగ్కి పోయినా కూడా ట్రైనింగ్లో కూడా ప్యూర్ హిందీ వాళ్ళు చెప్పేది. కాకపోతే మాకు అవకాశం ఇచ్చినారు, రాసుకుంటే ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్, కానీ చెప్పుడు మాత్రం హిందీనే చెప్తారు, ఇన్స్ట్రక్షన్ హిందీలో. అందుకని ఈ ఎన్సీసీలో ఉండడం వల్ల కొంత ఈ మాట్లాడే